టీడీపీలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా? అనధికారికంగా సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందా? ఏయే సీట్లలో జనసేన పోటీ చేయబోతుందో క్లారిటీ వచ్చేసిందా? జనసేన అభ్యర్థులు బరిలోకి దిగబోయే నియోజకవర్గాలేవో స్పష్టత వచ్చేసిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే వీటన్నింటికి అవును అనే సమాధానమే వస్తుందంటున్నారు రాజకీయ పండితులు. పక్క రాష్ట్రంలో ఉండి ఏపీలో రాజకీయాలు చేస్తారంటూ వస్తున్న ఆరోపణలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారని తెలుస్తోంది. ఎన్నికల వరకు ఇక మంగళగిరిలోనే కాపురం ఉండాలని జనసేనాని నిశ్చయించుకున్నట్లు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో పార్టీలో నంబర్ 2 గా ఉంటున్న నాదెండ్ల మనోహర్ ను గెలిపించారని సైనికులకు పిలుపునిచ్చారు. తెనాలిని ఉద్దేశించి ఆ సీటు మనదే, అక్కడ ఎగరబోయే జెండా కూడా మనదే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే టీడీపీ జనసేనల పొత్తులో భాగంగా జరగబోయే సీట్ల సర్దుబాటులో తెనాలి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం ఖాయమని పవన్ కళ్యాణే క్లారిటీ ఇచ్చేసినట్లయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. నాదెండ్ల మనోహర్ ను మనం గెలిపించుకోవాలి, తెనాలి నియోజకవర్గం నుంచే మనం ఎలా అభివృద్ధి చేస్తామో యావత్ రాష్ట్రానికి తెలియచెప్పాలి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సార్ మీద నాకు ఎందుకు అంత అపారమైన గౌరవం అంటే, ఈయన లాంటోడు బలంగా మనకి అసెంబ్లీలో ఈయన గళం వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన మామూలు బలమైన నాయకులు కాదు ఆయన. నేను ఈ ఎన్నికలకి ఏమని పెట్టుకున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం గెలిచే తీరాలి తెనాలి తెనాలి. నేను అదే చెప్పాను సార్, మీరు ఒక మీటింగ్ రెండు మీటింగ్లు పెట్టకండి, నేను ప్రతి స్థాయిలో అన్ని స్థాయిల్లో నేను కలుస్తాను మా నాయకులందరినీ. నేను కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మీ ప్రజెన్స్ మీది అసెంబ్లీలో ఉండాలి ఇక్కడ కంపల్సరీగా. అదే మీరందరూ దీవెనలు ఇవ్వాలి మరి. మీరు బలంగా పనిచేసే కదా, మరి మీ తినాలి మా తినాలి. కొద్ది రోజుల క్రితం వారాహి యాత్ర మొదటి విడత ముగింపు సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పత్తులపై పార్టీ నేతలు ఎవరూ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించారు. ఎవరెవరితో పొత్తులు ఉంటాయి అన్న అంశంపై ఎన్నికలకు ముందు మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అప్పటి వరకు పొత్తుల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అంతవరకు మనకి ముఖ్యమంత్రి పదవిని ఎవరు ఆఫర్ చేస్తారు, మనకి బలం ఉంటే ఎవరైనా ఇస్తారు, కానీ ఊరికే ఎవరు మనల్ని సీఎంని చేయరు అని స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవి రేసులో మనము ఉన్నాం, మనం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ వచ్చే ఎన్నికలో జనసేన ఎంతసేపు నువ్వు విడిగా రా, నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తాను, ఉమ్మడిగా వస్తాను, ఇంకా నేను నిర్ణయించుకోవాలి. ఆ రోజు వచ్చినప్పుడు చాలా కుండ బద్దలు కొట్టడే చెప్తాను ఆ రోజున. కానీ ఒక్కటి, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం. దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకే కావాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కృషి చేయాలి, వీటి మీద ఆలోచన మాట్లాడుకుందాం. టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వం సుముఖంగా లేకపోవడంతో పవన్ కళ్యాణే చొరవ తీసుకుని బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వచ్చారు. బీజేపీ నాయకత్వం సైతం పదే పదే తాము పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నామని చెబుతున్నారు. పవన్ తమతోనే ఉంటారని, తామిద్దరం కలిసే ఎన్నికల బరిలో దిగుతామని అంటున్నారు. ఈ సమయంలోనే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవా అన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని ఇంటికి పంపించడమే తన ఎజెండా అని పదే పదే చెబుతూ వస్తున్నారు. అందుకోసం విపక్షాలన్నీ కలవక తప్పదని కూడా అన్నారు. వారాహి యాత్ర రెండు విడతలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ హడావుల్లో ఉండిపోయారు. తాజాగా సినిమాపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో జనసేన నేతలు మాటల యుద్ధం నడుస్తోంది. బ్రో సినిమాకి అమెరికా నుండి అక్రమ మార్గంలో నిధులు రప్పించారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడానికి ఆయన రెడీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ టూర్లో బిజీగా ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎన్నికల వరకు మంగళగిరి కేంద్రంగానే రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయాలన్నీ మంగళగిరి షిఫ్ట్ చేస్తున్నారు.
అక్కడే పవన్ కు అనుకూలంగా ఉండేలా అన్ని వసతులతో నివాసాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2024 ఎన్నికల వరకు మంగళగిరిలోనే ఉంటారు పవన్. ఏపీలో మకం ఉండాలని నిర్ణయించుకున్న క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల పోటీ చేస్తారని ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో తెనాలి సీటు గురించి పవన్ మాట తీసుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లేదా పవనే ఏకపక్షంగా తెనాలి నుండి పోటీ చేస్తామని ప్రకటించారా అని రాజకీయ పండితులు ఆరాతీస్తున్నారు. బహుశా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబుతో డీల్ కుదిరిపోయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే వీటిపై మరింత క్లారిటీ రావాలంటే చంద్రబాబు పవన్లలో ఎవరో ఒకరు నోరు తెరవాలి. తెనాలి నియోజకవర్గంతో పాటు మరికొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో టీడీపీ జనసేనల మధ్య అవగాహన కుదిరి ఉండవచ్చంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే జనసేనకు ఎక్కువ బలం ఉన్న గోదావరి జిల్లాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ జిల్లాలోనే మెజారిటీ నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించడం ఖాయమని పవన్ అంచనా వేసుకుంటున్నారు. అందుకే గోదావరి జిల్లాలో తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాల్సిందిగా ఇప్పటికే పవన్ షరతు విధించినట్లు చెబుతున్నారు. పవన్ అడిగిన స్థానాలన్నింటికీ ఓకే అంటే గోదావరి జిల్లా టీడీపీలో సంక్షోభం పుట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీ జెండా మోసి ఆ పార్టీ విజయం కోసం శ్రమిస్తున్న టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసమే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 4.5 ఏళ్లుగా ఈ నేతలు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు హఠాత్తుగా మెజారిటీ స్థానాలను జనసేనకు కట్టబెడితే ఇక గోదావరి జిల్లాలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. పిఠాపురం భీమవరం నియోజకవర్గాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోయినా ఎన్నికల్లో గెలిచి తీరుతారని జన సైనికులు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక భీమవరంలో గత ఎన్నికల్లో తనను ఓడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పైన జనసేన కన్నుంది. ఈ నియోజకవర్గంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా గెలిచింది. అలాగే ఉత్తరాంధ్రలో పెందుర్తి భీమిలి విశాఖ నార్త్ నియోజకవర్గాలను కూడా పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న నియోజకవర్గాల జాబితాను పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సమర్పించారని అంటున్నారు. వాటిలో కొన్నింటికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని విజిటింగ్ పొలిటీషియన్స్ అని సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నేతలు కూడా హైదరాబాద్లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని వారు సీజనల్ పొలిటీషియన్స్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేయడానికే ఎన్నికల వరకు మంగళగిరిలోనే ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉంటూనే సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతూ షూటింగ్ సమయంలోనే హైదరాబాద్ వెళ్లాలని పవన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఏపీలోనే ఎన్నికల వరకు మకా ఉండే అవకాశాలున్నాయంటున్నారు. వైసీపీ నేతల ఆరోపణలకు ఆస్కారం లేకుండా చెక్ పెట్టాలన్నది
వారి వ్యూహంగా చెబుతున్నారు. ఎన్నికల వరకు పాలక పక్షమైన వైసీపీ నేతలను ఏ విషయంలోనూ ఖాతరు చేయనేకూడదని భావిస్తున్నారు పవన్. అందుకే వైసీపీ నేతలు ఒక ఆరోపణ చేస్తే పది ఆరోపణలతో వారిపై విరుచుకు పడుతూ దూకుడుగా వ్యవహరించాలని పవన్ నిశ్చయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే బ్రో సినిమా గురించి వైసీపీ నేత అంబటి రాంబాబు సెటర్లు వేసిన మర్నాడే అంబటి రాంబాబుపై తాము కూడా సినిమా తీయబోతున్నామంటూ జనసేన నేతలు ప్రకటించారు. అంబటితో తీయబోయే సినిమాలో వైసీపీలోని నటులు కూడా ప్రయత్నించుకోవచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఎన్నికల వేడి చాలా ముందుగానే సెగలు కక్కుతోంది. అది మహోజ్వల జ్వాలలుగా మారే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని అంటున్నారు రాజకీయ పండితులు.